తలుక్కుమన్నది కులుకులు తారా అంటూ పాడుకోవడం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఇక ఆకాశంలో జాబిల్లు చుట్టూ తలుక్కు తలుక్కుమంటూ కాంతులేని నక్షత్రాలు చూస్తుంటే ఆ మధ్యనే వేరు. అయితే తమ తలుకులతో మన మనస్సులకు హాయినిచ్చే కొన్ని నక్షత్రాలు ఇప్పుడు తమ కాంతి కోల్పోతున్నాయట. అదేంటి, నక్షత్రాలు కాంతిని కోల్పోవడం ఏంటి అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చీకట్లో ఆరుబయట కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఒక్కో చుక్కను లెక్కగట్టడం అందమైన అనుభవం. కొన్ని చుక్కలు లెక్క పెట్టగానే లెక్క పెట్టిన చుక్కల్లోనే కొత్త చుక్క వచ్చినట్టు అనిపిస్తుంది. లెక్క మొదటికొస్తుంది, మళ్లీ మొదటి నుంచి లెక్క పెట్టుకుంటూ పోతే మళ్లీ ఎక్కడో లెక్క తప్పుతుంది. ఇలా చుక్కలతో ఆటలాడుకోవడం అంటే మనలో చాలా మందికి ఇష్టం. కోట్లలో ఉండే ఈ నక్షత్రాల్లో కొన్నింటికి మన శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేకమైన పేర్లు కూడా పెడుతుంటారు. ఇదంతా ఓకే గాని ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? ఆగండి ఆగండి, అక్కడికే వస్తున్నాం. తమ వెలుగుల కాంతులతో ఆకాశానికి జాబిల్లికి కొత్త అందాలు అద్దే కొన్ని నక్షత్రాల కాంతి ఈ మధ్య కాలంలో తగ్గుతోందట. ఇందులో ముఖ్యంగా రెడ్ బెటిల్ గ్యూస్ అనే ప్రముఖ నక్షత్రం కూడా ఉంది. ఈ నక్షత్రాన్ని ఆల్ఫా ఓరియోనిస్ అని కూడా పిలుస్తారు. ఇది వినీలాకాశంలో 9వ ప్రకాశవంతమైన నక్షత్రం. అంతేకాదు, రాశిలో 2వ ప్రకాశవంతమైన నక్షత్రంగా శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. అంతేకాదు, దీనిని నక్షత్ర రాశిలోనే ఎర్రటి నక్షత్రంగా పిలుస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. నిజానికి బెటెల్గ్యూస్ ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఒకటి. వాస్తవానికి ఇది ఓరియన్ నక్షత్ర భుజం నుండి ప్రకాశవంతంగా మెరుస్తూ అత్యంత దగ్గరగా సులభంగా గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. మనకు సాపేక్షంగా దగ్గరగా ఉండడమే కాకుండా ఎర్రటి సూపర్ ఎజెంట్గా కూడా వర్గీకరించబడిన ఈ నక్షత్రం సూర్యుడి కంటే 700 రెట్లు వెడల్పు ఉంటుంది. నిజానికి ఒక అంచనా ప్రకారం ఈ నక్షత్రం కేవలం 430 సంవత్సరాల దూరంలో ఉందట. అయితే నిజానికి అంతటి విశిష్టత కలిగిన ఈ నక్షత్రం ఇప్పుడు కాంతి తగ్గిపోతోంది, మసకబారిపోతోంది. తన సాధారణమైన ప్రకాశించే గుణం కన్నా 25% తక్కువగా ప్రకాశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ నక్షత్రానికి ఏమైంది, ఎందుకు ఈ బెటెల్గ్యూస్ నక్షత్రం కాంతి తగ్గుతోంది అన్న అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి కేంద్రీకరించి పరిశోధనలు మొదలుపెట్టారు. మన శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ నక్షత్రంపై ఒక చల్లని ప్రదేశం ఉందట. అయితే ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఉండే స్థానిక ఉష్ణోగ్రత కాకుండా ఆ ఉష్ణోగ్రత తగ్గటం వల్ల గతంలో తొలగింపబడిన దుమ్ముతో ఘనీభవిస్తుందట. కాబట్టి ఉపరితలంపై ఉన్న చల్లని ప్రదేశం మొదట్లో నక్షత్రం మనకు మసకగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఈ బెటెల్గ్యూస్ నక్షత్రం సూర్యుడి కంటే 15 నుంచి 20 రెట్లు భారీగా ఉంటుంది. అయితే వాతావరణంలో ఘనీభవించిన మార్పుల కారణంగా ఈ నక్షత్రం పెద్ద పేలుడుతో కింద పడిపోయే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు శాస్త్రవేత్తలు.